హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఇప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించి కీ అనేది తయారు చేస్తున్నాం. ఈ కీ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ పేపర్ మనకి ఎఫ్ సిరీస్ అనేది ఇచ్చారు, అదవుతుందండి. ఇక్కడ పేపర్ మోడల్స్ అనేవి వేరేగా ఉంటాయి, అంటే సీరియల్స్ అన్నీ ఒకేలా ఉండవు నెంబర్స్. ఇక్కడ ఎఫ్ అంటే నేను ఎందుకే మీకు ఏం చేస్తున్నానంటే అక్కడ డయాగ్రామ్ చూపిస్తూ వాటి యొక్క సెక్షన్స్ చూపిస్తూ మీకు ఆన్సర్ అనేది చేస్తున్నాను, గమనించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సీరియల్ నెంబర్నే ఫాలో అవ్వకండి, ఎందుకంటే ఇక్కడ సీరియల్ని బట్టి ఇక్కడ ఎఫ్ ఉంటుంది, కొందరికి ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, సి ఉంటుంది. కాబట్టి అక్కడ లోపల క్వశ్చన్ని బట్టి ఆన్సర్ అనేది మీరు క్లారిటీగా చూసుకోండి, ఓకేనా. ఈ ఎఫ్ సిరీస్లో ఫస్ట్ సెక్షన్ ఏమి ఇచ్చాడంటండి, ఈ డయాగ్రామ్స్ అనేది డిఫరెంట్, ఏదైతే ఈ నాలుగు బాక్సులో ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. మరి ఇక్కడ ఇందులో మనం క్లియర్గా మెన్షన్ చేయాలంటే ఇందులో 4 ఇంటీస్ ఉన్నాయి, ఇందులో 5 ఇంటీస్ ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. అంటే ఇక్కడ 5 ప్లసెస్ ఉన్నది ఏంటి, ఇంటీస్ బి, అంటే దీని ఆన్సర్ ఏంటి బి. తరువాతి ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది. మరి ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే ఇదండి, ఎందుకంటే యారో మార్క్ వారిన చిన్న గీత ఉంది, ఇక్కడ పెద్ద గీతలు ఉండడం జరిగింది. కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సి, ఓకేనా. నెక్స్ట్ ఇవి చూడండి, 3 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డాట్స్. కానీ ఇక్కడ డిఫరెంట్గా మీరు చూసినట్లయితే ఈ కారణం తర్వాత ఈ పక్క ఈ పక్క ఉన్నాయి, కానీ ఇదే డిఫరెంట్గా ఉంది, కారణం తర్వాత ఇక్కడ లేకుండా ఇక్కడ ఉంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సి. తర్వాత చూడండి, ఇవి కూడా చూస్తే ఇందులో డిఫరెంట్గా ఉన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ 4 పీసెస్ ఉన్నాయి, ఇక్కడ 4 పీసెస్ ఉన్నాయి, కానీ ఇక్కడ 3 పీసెస్ ఉన్నాయి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి డి. ఇక్కడ డయాగ్రామ్స్ని బట్టి మీరు ఆన్సర్ అనేది మెన్షన్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది మారుతూ ఉంటుంది. ఇది ఎఫ్ సిరీస్, అలాగే ఏ బిసిడి అనే సిరీస్లు ఉంటాయి, ఆ సిరీస్ని బట్టి ఈ డయాగ్రామ్స్ని బట్టి మీరు ఆన్సర్ అనేది చూసుకోండి. తర్వాత ఈ సెక్షన్లో కానీ చూసినట్లయితే ఇది యాస్టీజ్ ఎక్కడైతే ఉన్నాయో అవి మనం గుర్తించాలి. 5th దాని ఆన్సర్ డి, 6th దాని ఆన్సర్ ఏ, 7th దాని ఆన్సర్ ఏ, 8th దాని ఆన్సర్ బి, అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ సెక్షన్లో ఇక్కడ ఏదైతే పార్ట్ మిస్ అయిందో పార్ట్ మనం ఆన్సర్ చేయాలి. 9th దాని ఆన్సర్ డి, 10th దాని ఆన్సర్ ఏ, 11th దాని ఆన్సర్ ఏ, 12th దాని ఆన్సర్ డి. ఈ డయాగ్రామ్స్ కనుక చూసినట్లయితే వీటిని ఫార్వర్డ్ చేస్తూ ఇక్కడొక డయాగ్రామ్ను మనం ఫిల్ చేయాలి. అంటే 13th ఆన్సర్ బి, 14th ఆన్సర్ బి, 15th ఆన్సర్ బి, 16th ఆన్సర్ ఏ. ఇక్కడ సీరియల్లో వస్తున్నటువంటి ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉందో ఈ రెండింటికి ఆ రిలేషన్ అనేది ఉండాలి, ఓకేనా. ఇక్కడ 17th ఆన్సర్ బి, ఇక్కడ 18th ఆన్సర్ ఏ, ఇక్కడ 19th ఆన్సర్ బి, ఇక్కడ 20th ఆన్సర్ డి. ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏదైతే పార్ట్ మిస్ అయిందో ఆ పార్ట్ని మనం ఆన్సర్ చేయాలి. 21 ఆన్సర్ ఏ, 22 ఆన్సర్ సి, 23 ఆన్సర్ సి, 24 ఆన్సర్ ఏ. ఇక్కడ వచ్చేసరికి మిర్రర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్లో మనం చూసినట్టయితే ఆన్సర్ 25కి ఏ, 26 బి, 27 బి, 28 సి. పేపర్ కట్టింగ్స్ అండి, పేపర్ కట్టింగ్స్ కనుక చూసినట్లయితే 29 ఏ, 30 ఏ, 31 సి, 32 సి. చూసినట్లయితే ఇక్కడ ఎన్ని పీసెస్ ఉన్నాయో ఆ డయాగ్రామ్స్ మనం గుర్తించాలి. ఇక్కడ ఆన్సర్ చూడండి, 33 బి, 34 డి, 35 బి, 36 సి. ఇది కరెక్ట్ ఆన్సర్స్. తర్వాత 30 ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ డయాగ్రామ్స్ ఇందులో ఇమిడి ఉండడం అనేది జరుగుతుంది. 37 డి, 38 బి, 39 ఏ, 40 సి. దీని కరెక్ట్ ఆన్సర్స్, ఓకేనా.
ఇప్పుడు సెక్షన్ టూకి వస్తే అంటే విభాగం రెండులోకి వస్తే మ్యాథమెటిక్స్ ఉంటాయండి. ఇక్కడ మ్యాథమెటిక్స్లో సమ్స్ ఇచ్చర్ చూద్దాం. 2x3x4 ఉన్న ఒక తీగ 2 ముక్కలయ్యింది. ఒక ముక్క 5x8 మీటర్లు, అది ఇంకొక ముక్క దానికన్నా పొడవైంది. పొడవైన తీగ పొడవు ఎంత? దీనికి ఆన్సర్స్ మనకు వచ్చింది ఎంత వస్తుంది, 2 1/8 అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇవ్వలా, మరి అది తప్పుగానే ఉన్నాయి ఆన్సర్స్ అన్నీ. సరే, 4 అంకెల చిన్న సంఖ్య ఏ గుణకం వల్ల వస్తుందంటే లాస్ట్ డి అండ్ ఆన్సర్. ఇది 1000 వస్తుంది, ఇవన్నీ కూడా 1000కి ఎక్కువ వస్తాయి, కాబట్టి ఆన్సర్ ఏంటి, డి. ఒక హాలు పొడవు వెడల్పుల మధ్య అంతరం 23 మీటర్లు, పొడవు వెడల్పులు. ఆ హాల్ చుట్టుకొలత 206 మీటర్లు, అయితే దాని విస్తీర్ణం చదరపు మీటర్లో ఎంత? అంటే దాన్ని సమ్ చేయాలి. దాని ఆన్సర్ బి 25 20. ఒక సీసపు ఘనము కొస 6 సెంటీమీటర్లు, దాని సమానమైన 27 చిన్న ఘనములుగా కరగబోసారంటండి. చిన్న ఘనముల కొస పొడవు ఎంత? అంటే 6 సెంటీమీటర్లు ఉన్నదాన్ని 27 చిన్న భాగాలు చేశారట, అది 0.22 వస్తుంది. కానీ ఇక్కడ కూడా మరి సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ కూడా మనం గమనిస్తే ఇక్కడ కూడా తప్పుడుగానే కనబడుతున్నాయండి ఆప్షన్స్. ఇక్కడ ఒక స్టేషన్లో రైలు 2:15 72 కిలోమీటర్ల వేగంతో బయలుదేరిందంటే 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో స్టేషన్కి అది 8 గంటలకు చేరుతుంది. అంటే ఇక్కడ చూస్తే 2:15 72 కిలోమీటర్ల వేగంతో బయలుదేరిందంటండి. అది ఆన్సర్ చేస్తే 3:30 చేరుతుందని చెప్పేసి వస్తుంది. అంటే ఆన్సర్ బి 25, 45, మరి 75 యొక్క కనిష్ట సామాన్య గుణకం అంటే ఎల్సీఎం కట్టాలి, దానిది 2:25 అనే ఆన్సర్. అంటే డి 72 మరియు 180 యొక్క గరిష్ట సామాన్య గుణకం 36 అయితే వాటి కనిష్ట సామాన్య గుణకం ఎంత? ఇక్కడ సేమ్ ఎల్సీఎం అడిగాడండి, అది కూడా ఎంత వస్తుందని 3:60. తర్వాత 6.6, 6.06, 6.006, 6.006 మరియు 6.6.6006 మొత్తం ఎంత అని అడిగాడు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే వాటి యొక్క మొత్తం చూస్తే 85.266 వస్తుందండి. అంటే ఆన్సర్ బి. ఈ క్రింది వాటిని సంక్షిప్తీకరణ వలన వచ్చే ఫలితం అంటే సూక్ష్మీకరించాలండి. దాని ఆన్సర్ ఎంత వస్తుందండి, 3 1/33 వస్తుందండి. అంటే ఆన్సర్ ఏంటి, ఏ. ఒక అంకె నుంచి తీసివేయబడిన అంకె ఇవ్వబడింది, జవాబుగా ఇచ్చిన అంకె భాగింపబడినది. అంటే ఇక్కడ మీరు 1 నుంచి 9 వరకు మాత్రమే అంకెలు, అక్కడి నుంచి ఉన్నవన్నీ కూడా సంఖ్యలు. దాని నుంచి తీస్తారంటే మళ్ళీ అందులోనది భాగింపబడుతుందట. అంటే ఇక్కడ మీరు చూస్తే దాని ఆన్సర్ ఏంటండి, 2. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఏ. 21 యొక్క అకారణాంక ఖండం ఎంత? అంటే కారణాంకాలు లేకుండా ఉన్నటువంటి కారణాంకాలు చూడాలి. అంటే దాని ఆన్సర్ ఏంటండి, సి. ఇవన్నీ కూడా మళ్ళీ 15 మార్చొచ్చు, ఇక్కడ 4 మార్చొచ్చు, ఇక్కడ 35 మార్చొచ్చు. కాబట్టి ఇక్కడ అకారణాంక అంటే కారణాంకాలు కింద చేయలేని ఖండం ఏంటంటే సి. నెక్స్ట్ 52, ఇవన్నీ కూడా సూక్ష్మీకరించాలంటే 20/5/2 + 16/8 × 2 + 10/5 × 3 + 2. దీన్ని సింప్లిఫై చేస్తే 16 వస్తుందని ఆన్సర్. అంటే సి. సైకిల్ ధర 20% తగ్గడం వల్ల దాని గిరాకీ 20% పెరిగిందంటండి. దాని అమ్మకాల ప్రభావంలో అంగట్లో ఎంత ఉంటుంది? అంటే 40% తగ్గుదల అనేది ఉంటుంది. నెక్స్ట్ 12 1/16 యొక్క దశాంశ సమానం ఎంత? అంటే 12.0625. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, సి. ఇక్కడ 15 మీటర్ల పొడవు ఉన్న ఒక గదికి 15 సెంటీమీటర్లు × 12 సెంటీమీటర్స్ ఉన్న 7500 టైల్స్ కావాల్సి వచ్చింది. ఆ గది వెడల్పు ఎంత? అంటే 10.5 మీటర్స్. తర్వాత 1/3 7+2 × 5 × 11+2 × 13 సరళీకరణ ఎంత అన్నాడు. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 11 అనేది వస్తుంది. సామాన్య వడ్డీతో 600 4 ఏళ్లలో 720 అయింది. వడ్డీ 2% పెంచితే 4 ఏళ్లలో ఎంత అవుతుంది? అంటే ఇక్కడ మీరు దీన్ని వడ్డీ పర్సంటేజ్ కనుగొనాలి, దాన్ని 2% పెంచితే మళ్ళీ ఎంత అవుతుందంటే మనకి 7/68. ఇది సమ్ చేయాలండి, 7/68 వస్తుంది. ఆన్సర్ ఏంటి, బి. ఎన్ని సంవత్సరాల్లో 1500 సంవత్సరానికి 8% సాధారణ వడ్డీతో ఎన్ని సంవత్సరాల్లో 1800 అవుతుంది? దీని ఆన్సర్ కరెక్ట్గా చూసినట్లయితే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఏ. దీన్ని సమ్ చేయాలి. 2 అంకెల సహసిద్ధమైన అంకెలు ఏవి? 2 అంకెల సంఖ్యలండి. 2 అంకెల సహసిద్ధమైన అంకెలు ఏవి? అంటే 2 అంకెలతో వాడినటువంటి అంకెలు ఎన్ని ఉంటాయండి, 90. అది 10 నుంచి 99 వరకు 90 ఉంటాయండి. నెక్స్ట్ 0.0725కి సరళమైన భిన్న రూపం ఏది? అంటే ఇక్కడ 0 కావాలి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కనుక మనం చూసినట్లయితే బి అండి, 29/400.
ఇక్కడ ప్యాసేజీలు అనేది మూడో సెక్షన్లోకి వచ్చి ఇక్కడ ప్యాసేజెస్ ఇచ్చాడు, వాటిని చదవడం, వాటి యొక్క ఆన్సర్ చేయాలి. పాలు ఉత్తమమైన ఆహారం, ఇందులో నీళ్లు, చక్కెర, క్రొవ్వు, విటమిన్లు మరియు పోషక పదార్థాలు ఉంటాయి. ప్రజలు అనేక రకాలైన జంతువుల పాలను త్రాగుతారు. ఇంగ్లాండ్ మిగిలిన చలి దేశాలలో ఆవులు ఉంటాయి. ఉష్ణ ప్రాంతాలైన అరేబియా, మధ్య ఆసియా దేశాల ప్రదేశాలలో ఒంటెలు ఉంటాయి. భారతదేశంలో అక్కడక్కడ చాలా ఆవులు, బర్రెలు ఉంటాయి. చాలా ప్రదేశాల్లో మేకలు ఉంటాయి. ప్రజలు ఆవులను, మిగతా జంతువులను పెంచితే పాలు పుష్కలంగా లభిస్తాయి. పాల నుండి చాలా వరకు వెన్న మరియు జున్ను లభిస్తుంది. మనం ఉపయోగించే పాలలో క్రిములు లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛమైన పాలు తాగితే ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. మంచి పాలు శరీరాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తా చూడండి. ప్రజలు డాష్ జంతువుల పాలు తాగుతారు. వీటిని అనేక రకాలైన జంతువుల పాలు తాగుతారు. డాష్ దేశాల ప్రదేశాల్లో ఒంటెలు ఉంటాయి. ఉష్ణ దేశాల్లో ప్రదేశాల్లో జంతువులు ఉంటాయి, ఉష్ణ ప్రాంతాలు. ప్రజలు ఆవులు లాంటి జంతువులను పెంచితే డాష్ పాలు లభిస్తాయి, పుష్కలంగా పాలు లభిస్తాయి. మనం ఉపయోగించే పాలను డాష్గా స్వచ్ఛంగా ఉండాలి, తప్పనిసరిగా స్వచ్ఛంగా ఉండాలి. హాని అనే పదానికి అర్థం అపాయం. రెండవ ప్యాసేజ్ చూస్తామండి. ఆ రోజు ఆదివారం, హరీష్ స్నేహితులతో కలిసి పార్కులో ఆటలాడుకుంటున్నాడు. ఆ పార్క్ దగ్గరే ఉన్న ఒక చెరువు దూకడం ఉంది. హరీష్ ఆ చెరువులో ఈత కొట్టడానికి చెరువులో దూకడంతో నీళ్లు తొనికిసలాడాయి. ఆ నీళ్ళలోనే బాతులు కొన్ని ఉన్నాయి. మృదువైన ఎండలో, చల్లనైన నీటిలో హరీష్ చాలా సంతోషంగా ఈదుతున్నాడు. ఆ నీళ్ళలో హరీష్ ఉన్నట్లుండి ఒక భయంకరమైన శబ్దాన్ని విన్నాడు. చెరువు రెండుగా చీలిపోయింది. అతను అన్ని వైపులా తిరిగి చూశాడు. అయితే అతనికి ఎవ్వరూ కనిపించలేదు. హరీష్ పార్కులో ఎవరితో ఆటలాడుకుంటున్నాడు? ఎవరితో అండి? స్నేహితులతో. హరీష్ చెరువులో ఎందుకు దూకాడు? ఈత కొట్టడానికి. వాతావరణం ఎలా ఉండినది? వెచ్చగా ఉండినది, అంటే మృదువైన ఎండ అంటే వెచ్చగా ఉన్నట్టు అనమాట. ఆ చెరువులో ఇంకా ఎవరున్నారు? కొన్ని బాతులు. దూకు అనే పదానికి అర్థం ఏమిటి? దుముకు. అర్థమవుతుందండి. మరో ప్యాసేజ్ చూద్దాం. పాములు ప్రాకే జంతువులు కిందికి వస్తాయి. ఈ విభాగంలోని మొసళ్ళు, బొళ్ళులు, తాబేళ్ళు కూడా వస్తాయి. పాములు అడవుల్లో, ఎడారుల్లో, సరస్సుల్లో ఎక్కడ చూసినా ఉంటాయి. అవి సంవత్సరమంతా భూమి అత్యంత చల్లగా ఉంటుంది. అవి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఆహారం వెతకడానికి తమ ఇతర ఇంద్రియాలను ఉపయోగిస్తాయి. కొన్ని పాములు తమ ముక్కుతో వాసన పసిగడితే ఎక్కువ పాములు నాలుకతో పసిగడతాయి. పాము శరీరం తోలుతో కప్పబడి ఉంటుంది. అది కొన్ని కణాలతో తయారు చేయబడింది. సంవత్సరానికి కొన్నిసార్లు పాము తన నశించిన శరీరం నుంచి పొరలను వదిలిస్తుంది. లోపల ఉన్న కణాలతో తయారై బయట పొర పాము రక్షణగా కవచంగా ఉంటుంది. పాములు ప్రాకే జంతువుల కిందకి వస్తాయి. పాములు ఎక్కడ జీవించలేవు? అత్యంత చల్లగా ఉండే ప్రదేశాలలో జీవించలేవు. ఇక్కడ పాములకు మందమైన చూపు ఉంటుంది, అంటే చూపు మందగి తక్కువ మందంగా ఉంటుందన్నమాట. డాష్ పాములు రక్షిస్తుంది. తోలు, వాటికున్న తోలు పాములను రక్షిస్తుంది. జీవించు అనే పద మాటకి అర్థం ఏంటండి? బతుకు. తర్వాత ఇంకొక ప్యాసేజ్ చూద్దాం. ఒకసారి మేము ఒక గ్రామానికి వెళ్ళాం. అక్కడ అనేక కుటుంబాలు బంకమట్టితో చేసిన వస్తువులు అమ్ముతున్నారు. కొన్ని కుటుంబాలు వాళ్ళు తయారు చేసిన కృత్రిమమైన పళ్ళు, కాయలు మమ్మల్ని ఆకర్షించాయి. ఆ పళ్ళు, నారింజ, టమోటాలు అలాంటి ఆకారం రంగులు చూస్తే నిజమైన వాటితో పోల్చి గుర్తించడం కష్టంగా ఉంది. వాళ్ళందరి చేత నానా వర్గాలు చేత అభినందనలు పొందారు. కొన్ని కుటుంబాలు డాష్ మట్టితో తయారు చేశాయి బల్లులు, కుర్చీలు, పండ్లు, కాయలు, బొమ్మలు, కుండలు, హుండీలు, బంతులు. పండ్లు, కాయలు అంటే ఆన్సర్ ఏంటండి? బి. మేము డాష్ పండ్లను నిజమైన వాటితో గుర్తించడం కష్టమైంది. సహజమైన, అసలైన, కృత్రిమమైన, వాస్తవమైన. కృత్రిమైన పండ్లలో ఏంటండి ఆన్సర్ ఏంటండి? బి. అంటే వీళ్ళు కృత్రిమమైన తయారు చేశారు కదా, వాటిని గుర్తించడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డారనమాట. అంటే ఆన్సర్ ఏంటండి? బి. అలాంటి అనే పదం క్రియా, క్రియా విశేషణం, విశేషణం సముచ్చయం.
అంటే ఇక్కడ మీకు తెలుగు గ్రామర్ గురించి పూర్తిగా తెలియాలంటే దాన్ని క్రియా విశేషణం అంటారు. అలా అంటే అంటే దాని గురించి విశేషణం తెలియజేసేదాన్ని క్రియా విశేషణం అంటారు. నెక్స్ట్, డాష్ అన్న పదం పోలిక పదానికి సమానార్థం. పోలిక అనే పదానికి ఏంటండి, పోల్చి, కలుపు, గందరగోళం, తప్పు. పోల్చి ఆన్సర్ ఏంటండి, పోల్చియే. అందరి చేత, నానా వర్గాల చేత అంటే ప్రత్యేకమైన, అసలైన, ప్రతి ఒక్కరూ, కొంతమంది, ప్రతి ఒక్కరూ కూడానండి. కాబట్టి దీని ఆన్సర్ ఇది. ఈ విధంగా మీరు చూసుకొని ఎన్ని మార్క్స్ వచ్చినాయి అయితే చూసుకోండి. ఇది కీ. ఇందులో కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు. మ్యాక్సిమం 99% మన కీ అనేది ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది, గమనించండి.